నమస్కారం, వెల్కమ్ టు కేడిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆకుపచ్చని తెలంగాణ కోసం ఉరకలు వేస్తున్న హరితహారం, ఆ దిశగా విరివిగా మొక్కలు నాటుతున్న అధికారులు, నాయకులు. జిల్లా వ్యాప్తంగా ఆరు క్షత్రియుల ఆనందోత్సవాలు, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వరాల జల్లులు. సమ్మెతో తమ సమస్యలు తీర్చుకున్న మెప్మ ఆర్పిలు, తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచడంతో ఆనందోత్సవ సంబరాలు. దొంగతనాలకు చెక్ పెట్టాలంటే తప్పదు నిఘా నేత్రం, సీసీ కెమెరాల సంరక్షణలో మీ ఇల్లు భద్రం. మానవ మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఎంపీడీ వచ్చిన్నారెడ్డి అన్నారు. విధిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఆదర్శ మోడల్ పాఠశాలలో ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ 1st హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎఫ్ఆర్ఓ అనురాధ, ఎంఈఓ వెంకటేశం, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సాయిబాబా, జడ్పీటీసీ సామిల్, ఎంపీపీ నక్క గంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు క్షత్రుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆరు క్షత్రుల సంఘం జిల్లా అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు అన్నారు. ఆరు క్షత్రుల సంఘ భవన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరా స్థలంతో పాటు 1,00,000,000 రూపాయలను కేటాయించిందని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్కు ఆరు క్షత్రియుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహం సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి అరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అరక్షత్రియ సంఘ జిల్లా అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు మాట్లాడుతూ, అరక్షత్రియులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమానికి కృషి చేశారన్నారు సీఎం కేసీఆర్. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. అందరి సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరక్షత్రియ సంఘం ప్రతినిధులు తానాజీరావు, అంబీర్ మనోహర్ రావు, ఆనందరావు, బాలాజీరావు, శివాజీరావు, బాపురావు, బల్వంతరావు, శ్యామరావు, నాగేశ్వరరావు, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్య క్షత్రియులందరూ కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకున్న సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్య క్షత్రియ సంఘాన్ని గుర్తించి ఒక ఎకరం స్థలం 1,00,000 రూపాయలు నగదు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఆర్య క్షత్రియ సంఘం కామారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు బంగారు తెలంగాణ విషయంలో ఏదైతే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనుకుంటున్నారో దానికి ఆర్య క్షత్రియ సంఘం పూర్తి స్థాయి మద్దతు మీ
వచ్చి మీ వెంటే ఉండి మీ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకుంటామని తెలియజేస్తూ మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్ అరక్షత్రియుల సంఘ భవనం కోసం ఎకరం స్థలంతో పాటు 1 కోటి రూపాయల నిధులను కేటాయించినందుకు తాడ్వాయి మండల కేంద్రంలో అరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అరక్షత్రియ సంఘం నాయకులు శ్యామరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే అరక్షత్రియ సంఘ భవనం కోసం స్థలం ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించారన్నారు. ఇందుకు అరక్షత్రియులు ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అరక్షత్రియ సంఘం ప్రతినిధులు బల్వంతరావు, అంబీర్రావు, హనుమంతరావు, లింగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి హైదరాబాద్లో పాటించినటువంటి 1 కోటి రూపాయలు ఎకరం జాగా ప్రతి అన్ని కులాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి అందరం ఆడవాయి మండల అరక్షత్రియ సంఘం సభ్యులందరూ కూడా మరి ఈరోజు అందరం కూడా కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసే పథకాలను చూసి చాలామంది మునుముందు కూడా టీఆర్ఎస్కు మంచి సంబంధాలతో కలిగి ఉన్నారు కాబట్టి మరోసారి కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటూ ఈ సార్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు మరి శివాజీ గారికి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఆరక్షేత్ర సంఘ సభ్యులందరూ కూడా ఆడవి మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కేసీఆర్ గారికి రవీంద్ర తెలియజేస్తూ. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు శ్రీ రాజరాజేశ్వరి దేవికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను పట్టణ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం దేవతా పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం మహిళలు బోనాలను అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టణ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘం ప్రతినిధులు రావుల గంగాధర్, జిల్లా పెద్ద గంగాధర్, ముదాం కిషన్, హనుమన్ల శివం, సుతారి శ్రీనివాస్, రాజు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా. కట్టు బొట్టు రాజరాజేశ్వరి మాత గుడి 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమం మరి 23 నాడు ప్రారంభోత్సవం చేసి మరి ప్రతి సంవత్సరము జరిగినట్టే ఈ సంవత్సరం కూడా 3 రోజుల కార్యక్రమం జరిపించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు చివరి రోజున బోనాల ఊరేగింపు మరి కామారెడ్డి పట్టణంలో అందరూ మా 300 కాపు కుల సోదరులు అందరూ ఇంటింటికి బోనాలను తీసుకొని మరి మాత రాజరాజేశ్వరి మాత గుడికి తీసుకురావడం జరిగింది ఊరేగింపుగా. ఈ ఊరేగింపులో మరి అందరు కుల సోదరులు, గడ్డల అధ్యక్షులు, పట్టణ కుల సోదరులు అందరూ కమిటీ మొత్తం అందరూ పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తూ మరి ఇంతటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది అందరి సహకారంతో, కుల సోదరుల సహకారంతో అందరితో ఏర్పాటు చేయడం అయింది. ఇందులో భాగంగానే మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయినది. అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని
మరి అందరూ విజయవంతం చేయవలసిందిగా మరి ప్రెస్ సోదరులకు పోలీస్ మిత్రులకు అందరికి పేరు పేరున అందరికి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది ఆకర్షితులవుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే గొప్ప గుర్తింపు ఉందని పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సుమారు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే హనుమన్ షిండే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే హనుమన్ షిండే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మున్నూరు కాపు కులస్తులకు సంఘ భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలంతో పాటు 5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కులస్తులు మాట్లాడుతూ స్థలం ఇచ్చి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హనుమన్ షిండే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కులవృత్తులను తెలంగాణ ప్రోత్సహిస్తూ రుణాలను అందజేస్తుందన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మున్నూరు కాపు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం చేసి తన రుణం ఎప్పటికీ మరిచిపోమని మా మున్నూరు కాపు అందరూ కృతజ్ఞతలు తెలియజేసిండ్రు. మరి మన సిండోసా భయంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చూసి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యడం జరిగింది. ఏదైతే ఇంకొక కార్యక్రమం పెడుతున్నాం, అందులో మీకు 400-500 తక్కువ కాకుండా చూసుకొని మేము జాయినింగ్ ఇస్తాం. మరి అదే విధంగా ఎంతో అభివృద్దిలో ముందుకు పోతున్న మా సిండే అన్నకు నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే విధంగా మన మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఒకటి రెండు కాదు, ఒక రోజు సరిపోదు మన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే. అందుకోసమే మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెప్మా ఆర్పిలు 58 రోజులు చేసిన నిరోధిక సమ్మె ఫలించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్పిల వేతనాలు పెంచుతూ ప్రకటన చేయడంతో ఆర్పిలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మెప్మా ఆర్పిల వేతనాలను ప్రభుత్వం పెంచడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పిల విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్పిలు కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మెప్మా అధ్యక్షురాలు దత్తేశ్వరి మాట్లాడుతూ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్పిలకు 6,000 వేతనం పెంచిందన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే మెప్మా ఆర్పిలు సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు రమ్య, వెంకటలక్ష్మి, ఫరానా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా వినతి పత్రాలు సమర్పించినాం. 20 రకాల సర్వే చేసినాం. బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ అభివృద్ధికి చాలా సపోర్ట్ చేసినాం. మాకు వేతనాలు ప్రకటించగానే కానీ ఈ సమ్మెను ఇంత సక్సెస్ అయ్యి మేము ఈరోజు మా గౌరవ వేతనం ప్రభుత్వం ప్రకటించేందుకు సహకరించిన మీడియా మిత్రులకు, మీడియా ప్రెస్ సహోదరులకు, సిపిఎం పార్టీ నాయకులకు, సిఐటియు నాయకులు, మన జాఫర్ అన్నగారు, ఎంఐఎం నాయకులు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు మా వెన్నంటే ఉండి ఈ ఉద్యమాన్ని ఎంతో ముందుకు నడిపించడం జరిగింది. ఇప్పుడే కాదన్నా, ఇక ముందు కూడా మాకు ఏ సమస్యలు వచ్చినా మీ అందుబాటు, మీ సహకారం ఇప్పటికీ మాకు కావాలని, ఈ స్ఫూర్తితో కామారెడ్డి అభివృద్ధికి మా ఆర్పిల సహాయం, మా వంతు సహకారము కామారెడ్డికి ఎంతో తోడ్పాటు చేస్తామని ఈ మీడియా సాక్షి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళలు కూడా పోరాట స్ఫూర్తి కలిగి ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఉద్యమం కానీ అంగన్వాడీ ఉద్యమం కానీ రాష్ట్రంలో కొనసాగిందో అట్లా ఈ రాష్ట్రం మొత్తంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్పీలు ఒక స్ఫూర్తిదాయకమైన, ఒక చైతన్యపూరితమైన పోరాటాలు చేసి రాష్ట్రంలో ఉన్న ఆర్పీలందరినీ కూడా ముందుకు నడిపించారు. ఇది కేసీఆర్ గారు కూడా ఈ పోరాటాన్ని, వాళ్ళ బాధని, ఇబ్బందిని గుర్తించి వాళ్ళ సమస్యను పరిష్కారానికి సిద్ధమైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీని అందరికి కూడా కారణం ఏంటంటే ఆర్పీలు ఇక్కడుండే తక్కువ సంఖ్యలో ఉన్న 36 మంది ఆర్పీలు ఉన్నారు, కానీ
వాళ్ళు ఒకే ఐక్యతతో ఒక పట్టుదలతోని ఒక పోరాట స్ఫూర్తితోని పోరాటంలోకి వచ్చేసి అరెస్టులు కేసులు అన్ని ఎదుర్కొని జైలుకు పోవడానికైనా సిద్ధమై వాళ్ళు ఈ పోరాటం నడిపించారు. ఆ పోరాటంలో విజయం సాధించారు. ఈరోజు ఆ విజయాన్ని సాధించిన ఆర్పీలందరికీ కూడా సిపిఎం జిల్లా కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లాంటి పోరాటాలు ఇతర కార్మిక సంఘాలకు కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు నడుస్తూ ఉన్నది వాళ్ళ సమ్మె. వాళ్ళు కూడా విజయం సాధించాలంటే ఇట్లాంటి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటం ఈ విజయము ఇతర కార్మిక సంఘాలు అన్నిటి కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించి ఆర్పీలకు 6,000 వేతనాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి పోరాడి సాధించుకున్న ఈ ఆర్పీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ. బాలికల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి బాలికల సంరక్షణ కిట్ను అందజేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిట్ను 6,00,000 మంది బాలికలకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. బాలికలకు అవసరమైన 13 రకాల వస్తువులు ఈ కిట్లో ఉంటాయని తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలోని జేడీపీహెచ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినులకు ప్రభుత్వం అందజేసిన బాలిక సంరక్షణ కిట్లను జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, మోడల్ స్కూల్ 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు, అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ కిట్స్ అందజేస్తారని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కిట్స్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాలికల కోసం తీసుకువచ్చిన ఈ పథకం దేశంలోని ఏ రాష్ట్రం కూడా తీసుకురాలేదన్నారు. సీఎం కేసీఆర్ అందరి బాగోగులు చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బాలికల కోసం దుస్తులు, పుస్తకాలు, మెను ప్రకారం భోజనం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన కనీస అవసరాలకు కూడా డబ్బు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. ఆ బిడ్డ అవసరాలు ఏముంటాయో తెలిసిన వ్యక్తిగా 6,00,000 మందికి ఈ హెల్త్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. నేను మా దుక్కల్ నియోజకవర్గా బాలికల తరఫున, వారి తల్లిదండ్రుల తరఫున నీళ్లు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, మీరు మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మొన్న వర్షాలు పడ్డప్పుడు మాత్రం రూమ్ లో వాటర్ వచ్చేసినాయి, అసలు కూర్చోడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఒక్కొక్క క్లాస్ లో 100 మంది సార్ ఎలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు పుట్ట మల్లికార్జున్ ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కమిటీ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల సాధన కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పుట్ట మల్లికార్జున్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరవేసేందుకు నిర్లక్ష్యం వహించే విధానాలపై పోరాటం చేసేందుకు వారధిగా ఈ కమిటీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు స్వాతంత్ర్యం వచ్చే 70 సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు పేదలుగానే మిగిలారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు కులమాతాలకు అతీతంగా సంక్షేమ పథకాల సాధన కమిటీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కమిటీ గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఈఓ నారాగౌడ్, అధ్యక్షులుగా పుట్ట మల్లికార్జున్, ఉపాధ్యక్షులుగా కిషన్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజలింగం, సంయుక్త కార్యదర్శిగా శంకర్, సహాయ కార్యదర్శులుగా విజయ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది సంక్షేమం కోసము 52,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి నిజమే. ఎందుకంటే మనకు తెలంగాణ ఆవిర్భావం కూడా అప్పుడు శ్రీకృష్ణ కమిటీలో చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులంలో ఉన్నటువంటి పేదలు 93% ఉన్నారు కాబట్టి, ఇది వెనుకబడ్డ రాష్ట్రం కాబట్టి
సో మన పోరాటాలతో పాటు ఇక్కడ వాళ్లకు జెన్యూనిటీగా ఉన్నది కాబట్టి ఆ రోజు ఆవిర్భవించింది, మనం రాష్ట్రం సాధించుకోగలిగాము, ఆవిర్భవించింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేదలు 93% ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం అని చెప్పేసి దానికి మేము బంగారు తరాల దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. కాకపోతే మనం వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఈరోజు సగటున 2116 రూపాయలు కాబట్టి, అదేవిధంగా గల్ఫ్ ఉన్నది, గల్ఫ్ బాధితులకు కూడా ఆ గల్ఫ్ సంక్షేమం కింద 500 కోట్లు కేటాయించినట్టున్నారు సాక్షాత్ కేటీఆర్ గారే దానికి సంబంధించిన మంత్రి. ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద మేము అవగాహన కల్పిస్తూ అదేవిధంగా బెనిఫిషరీస్కి మేము అండగా ఉండదలుచుకున్నాం కాబట్టి ఇందులో సామాజిక బాధ్యత కలిగినటువంటి అందరూ కుల మతాలకు అతీతంగా ఈ కమిటీలో పాల్పంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను అమర్చుకోవాలని జిల్లా ఎస్పీ శ్వేత సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. 100 మంది పోలీసులు చేసే పని ఒక్క సీసీ కెమెరా చేస్తోందని చెప్పారు. నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్ గ్రామంలో శనివారం ఎస్పీ శ్వేత సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ జలాల్పూర్ గ్రామంలో గత 45 రోజుల క్రితం సీసీ కెమెరాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దీంతో స్పందించిన గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంత అవసరమన్నారు. నేరరహిత జిల్లా ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీ మంజుల, గ్రామయూత్ అధ్యక్షులు ప్రవీణ్లు జిల్లా ఎస్పీ శ్వేతను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేతతో పాటు డిఎస్పీ చంద్రశేఖర్ గౌడ్, సిఐ సుధాకర్, ఎస్ఐ శేఖర్, జడ్పీటీసీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనే తేడా సీసీ కెమెరాకు ఉండదు. మేము ఎలా అయితే ఒకే రంగు వేసుకుని అన్ని రంగులకి అతీతంగా మేము పనిచేస్తామో సీసీ కెమెరా కూడా ఏది అన్నింటికి అతీతంగా పనిచేసి ఓన్లీ జరిగింది తనకి ఇచ్చిన పని తను చేస్తుంది అంతే. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. ఏది కరెంట్ ఉందా లేదా చూసుకోండి, అండ్ వైర్ కనెక్ట్ ఉందా లేదా, అవి పనిచేస్తున్నాయా లేదా. నా బాబు తప్పిపోయాడు, 7 ఏళ్ల బాబు హాస్పిటల్కి వచ్చారు, వస్తే తప్పిపోయాడు. ఎక్కడ వెతుకుతాము టౌన్ లో, ఇక్కడ అంటే అక్కడ కాబట్టి ఇక్కడ ఉంటాడు అనుకుంటాము. 100-200 ఇండ్లు ఉంటాయి, ఏదో చూసుకుంటాము. కామారెడ్డి టౌన్ లో హాస్పిటల్లో తప్పిపోయాడు, ఎక్కడ వెళ్ళాడని వెతుకుతాము. ఎవరైనా ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా చేస్తే అట్లాంటిది 5-5 గంటల్లో పిల్లవాడు మళ్ళీ తల్లి ఒళ్ళో కూర్చున్నాడు. ఎలా? ఒక టీ కొట్టు, టీ పెట్టుకునే షాప్ పెట్టుకునే ఒక ఆయన 25,000 పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు హాస్పిటల్లో. మేము చెప్తే హాస్పిటల్లో టీ. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు బన్నాల లక్ష్మారెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం అనునిత్యం పరితపించిన మహనుడని చెప్పారు. అలాంటి వ్యక్తి మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సంతాప సభను బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రియతమ నేత మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. దేశం కోసం నిరంతరం ప్రతిపించిన వ్యక్తి వాజ్పేయి అని చెప్పారు. ప్రపంచమే గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఆయన ఆశయాలను సాధించుకునే దిశగా ముందుకు సాగుతామన్నారు. వాజ్పేయి స్థాపించిన పార్టీలో కొనసాగడం మన అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి రామ్రెడ్డి, దేవేందర్, బాలకిషన్, వెంకట్రామ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి, నర్సింహులు, సత్యం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా పార్టీలకు అతీతంగా ఆ మహానుభావుడు ఈ దేశమందరూ ప్రజా పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలని మీరు అన్ని జిల్లాల్లో నిర్వహించమని చెప్పేసి మాకు జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. ఆ మహానాయకుడు యొక్క మరి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు కామారెడ్డి జిల్లాలో నిన్న బంసాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డిలో మరి అన్ని వర్గాల ప్రజలు మీరందరూ కూడా మరి ఆ మహానాయకుడికి శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్టేజ్ని అలంకరించిన పక్కనే, ఎందుకంటే వారు ఈ దేశం కోసం నిరంతరం ఏ విధంగా తప్పించేవాడు, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి మరి ఏ విధంగా వారు తప్పించేవారో మనందరికీ తెలుసు. మరి చాలామంది భక్తులు వాజ్పేయి గారి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా మనందరం ఈరోజు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు 1980లో భారతీయ జనతా పార్టీని బాంబేలో శివాజీ పార్క్లో మరి వాజ్పేయి గారు, అద్వానీ గారు మరి స్థాపించడం జరిగింది. తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు, 41 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. వారికి సంబంధించిన ఆధార్ కార్డు, తదితర ధృవపత్రాలను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు లేని 2 ఆటోలను, 41 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉంటే నేరాలను అదుపు చేయవచ్చునని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనంకు గురైన సొమ్మును రికవరీ చేయవచ్చునని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 2 సీఐలు, 4 ఏఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. ఇందాకటి ఎస్పీ గారు చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ మేమందరము మీకోసమే ఉన్నాము. మీ భద్రత అనే మా బాధ్యత అనేది ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేయడానికి రావడం జరిగింది. సమాజంలో ఎప్పుడైనా 95% మంది మంచివాళ్ళే ఉంటారు, ఒకరో ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ ఆ ఒక్కరిద్దరు చెడ్డవాళ్ళు 95 మందిని బాధ పెడతారు, వారు ఇబ్బంది పెడతారు. బాధ పెట్టడం కన్నా ఇబ్బంది పెడతారు, అంతే కదా. 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, పోలీసులు వచ్చే వల్ల మీ ఊరికి మరి అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నారు. కానీ ఇంకా కూడా కావాలి. యూనో ఇందాక చెప్పినట్టు మరుగుదొడ్లు కూడా మనం బయటికి వెళ్తున్నాము, అది ఏదో గౌరవము, అది పక్కన పెట్టండి, అది ఓకే. మీ గౌరవము, మీ ఆడవాళ్ళ గౌరవం కూడా దెబ్బతింటుంది, బట్ ఆరోగ్యం సంగతి ఏంటి? మీకు తెలియకుండానే ఎన్ని రోగాలు వస్తాయో మీకు ఏం తెలుసు? ఎంతసేపటికి నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఆ దవాఖాన పోతా, ఈ దవాఖాన పోతా, ఆ డాక్టర్ మంచోడు కాదు, ఆయన సూదే ఇయ్యలే, అవన్నీ చెప్పుకుంటాం. బట్ ఇవన్నీ ఎందుకు? మన ఆరోగ్య అలవాట్లు బాగా లేనందుకు. అందరు అర్థం చేసుకోండి అమ్మా, బయట శాంతి భద్రతలు ఉంటేనే పోలీసులు రాగలిగితేనే సీసీ రోడ్లు వచ్చాయి, అవునా? అట్లా. సో శాంతి భద్రతలు, ఆరోగ్యం అనేవి 2 మనిషికి 2 కాళ్ళు ఉంటేనే ఎట్లా నిలబడతాడో, ఆరోగ్యము శాంతి భద్రతలు కూడా అట్లాంటివే. ఈ రెండింటినీ కాపాడుకోవాలి. అండ్ ఆ శాంతి భద్రతలు కాపాడే విధానంలో మేమందరము ఏం చేస్తున్నామో మీకు ఒక్కసారి చెప్పడప్పు చేయాలి. చిన్న చిన్న దొంగతనాలు చేయాలి, ఇట్లాంటివన్నీ మానుకోవాలి. బికాజ్ మీకు తెలుసు, మీరు పేపర్లు చదువుతారా? చూస్తుందంటారు కదా, ఎంత పెద్ద పెద్ద దొంగల్ని కూడా ఎట్లా పట్టుకుంటామో మేము. సో సీసీ కెమెరాస్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, రకరకాలుగా ఉంటాయి. మేము ఇంతమంది మీకోసం పనిచేస్తున్నాం, మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలిపెడతామో? వదిలిపెట్టేది లేదు. చేస్తే చేశారు, ఓకే ఫైన్, ఏదో మా అందరు కళ్ళు కప్పి చేస్తారు. కానీ ఒకసారి చేశారంటే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సో అదే చెప్పడానికి వచ్చాము. నిరంతరం 24 గంటలు ఏ టైంలో అయినా ఉంటాము అని చెప్పడానికి అలా
యూనో పొద్దున్నే మీరు అనుకోని సమయంలో రావడం జరిగింది. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తారు? సో ఒకటి ఆలోచించుకోండి, ఏదైనా ఇట్లాంటి రూమర్స్ అవన్నీ వినే ముందు ఆలోచించుకోండి, ఏంటి నమ్మే ముందు ఆలోచించుకోండి. ఇంతమంది ఉన్నమ్మ, అందరినీ దాటుకొని మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? సాధారణ ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉన్నా తెరాస ప్రభుత్వం జమిలి ఎన్నికలు సాధ్యం కాకున్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇక వేర్వేరుగా ఎన్నికలకు వెళ్తే ఆ ఖర్చు సామాన్య ప్రజలపై పడితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమున్నదని పేర్కొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజనులకు రాజాధికారం బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. బీసీలకు రాజాధికారం అంటే బర్రెలు గొర్రెలు చేప పిల్లలను పంపిణీ చేయడం కాదని, బీసీలకు ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారో తెలపాలన్నారు. ఇక బిఎల్ఎఫ్ రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. జుక్కల్ నియోజకవర్గంలో చాలామంది రైతులకు పంట పెట్టుబడి రాలేదన్నారు. మద్నూర్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు, లెండి ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ, 90,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. అంతకుముందు ప్రజాగాయకుడు యుద్ధనౌక గద్దర్ తన పాటలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొంచెం దూరం వచ్చిన భూమి అంత పచ్చగా ఉంది. అబ్బా మా చుక్కలకి ఏం తక్కువ, పచ్చగుంది, పంటలు బ్రహ్మాండంగా పడతాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి, యువకులకు అంత కొనులు వస్తాయి, ఇంత కడుపు నిండుతాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తూ పేదల భూములను మెత్తల సుధాకర్ అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ ఎంసీపీ నాయకులు ఆందోళన బట్టపట్టారు. ఇందులో భాగంగా ఎంసీపీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కాలువెదుట ధర్నా నిర్వహించారు. మెత్తల సుధాకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి తమ భూములను ఆక్రమించాడని, తమకు న్యాయం చేయాలని ఆర్డీఓను కోరారు. కామారెడ్డి మండల అడ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామానికి చెందిన యాదవుల భూములను ప్రభుత్వ ఉద్యోగి మెత్తల సుధాకర్ అక్రమంగా ఆక్రమించాడని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంసీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ, కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామానికి చెందిన యాదవుల కులస్తులకు చెందిన భూమి సర్వే నంబర్ 106/A గుంటల భూమిని మెత్తల సుధాకర్ అక్రమంగా రికార్డులో పేరు మార్పిడి చేయించుకున్నట్లు తెలిపారు. ఇలా చాలామంది భూములను మెత్తల సుధాకర్ అక్రమంగా ఆక్రమించుకుని తన పేరుపై మార్పిడి చేయించుకున్నాడని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పూర్తి విచారణ చేపట్టి మెత్తల సుధాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మండలం ఇల్చిపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పేదలు, కుర్మ కులానికి సంబంధించినటువంటి ఒక బీరయ్య మల్లయ్యకు సంబంధించినటువంటి భూమిని కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి మెత్తల సుధాకర్ అనే వ్యక్తి అక్రమంగా వాళ్ళ భూములను వాళ్ళ పేరుగా వాళ్ళను ముఖం వీళ్ళే అని చెప్పి బినామీలను పెట్టుకొని వాళ్ళ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకొని ఈరోజు వాళ్లకు పాస్బుక్లు ఇవ్వకుండా, వాళ్ళ భూమి వాళ్లకు అప్పగించకుండా వాళ్ళను ముప్పు తిప్పలు పెడుతూ ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. ఇది సరైనది కాదు. రెవెన్యూ అధికారుల చుట్టూ గత సంవత్సర కాలంగా తిరుగుతున్నారు వీళ్ళు పేదలు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఏమని అంటే రిపోర్ట్లు తీసుకుంటా అంటున్నారు, ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. ఎంక్వైరీలకు ఎవరికి కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పేదలు వాళ్ళ భూమి వాళ్ళదా కాదా అని చెప్పి నిగ్గు తెల్చడానికి రికార్డులు గత తాతల కాలం నుంచి వాళ్ళ పేరు మీద ఉన్నది, వాళ్ళ తాతల భూములు కొన్న భూమిని వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ పేరుతో ఉన్నటువంటి భూములు ఎలాంటి కొనుగోలు పత్రాలు లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చర్య తీసుకోవడానికి రెవెన్యూ అధికారులకు చేతులు ఎందుకు రావడం లేదు? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆ వ్యక్తి ఇచ్చే లంచాలకు మరిగి ఈ రెవెన్యూ అధికారులు ఈ పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు
చేస్తున్నటువంటి ఈ పద్ధతి సరైంది కాదు. ఈ అధికారులు వాళ్ళకు వత్తాసు కలిపి వాళ్ళ లంచాలకు లొంగి బంద్ చేస్తే వాటిని ఉద్యోగం మానుకొని వాళ్ళ దగ్గర తాబేదారులుగా చేరాలని చెప్పి మేము ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళకు తక్షణం వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పించుదాం సార్. వాడు పంపినట్లు పెట్టుకున్నాడు కానీ మాకు నిలబకుండా మా భూమి నలుపుకున్నాడు. అది రికార్డుకు లేదని మాకేం తెలియజేసింది. తెలిస్తే మా అల్లునికి ఇట్లా చెప్తే ఇక ఆయన దాన్ని రికార్డు తీసి లేదు ఆయన వేరే పర్వాలేదని చెప్తే మాకు ఇరకాలి సార్. మా భూమి సగం భూమి 26 గుంటలు 30 గుంటలు ఉన్నది. 26 గుంటలు 21 గుంటలు పోయింది. పోల్ తీసుకురు ఉత్తదా సుధాకర్ రాసుకున్నానంట. మాకు తెలియదు రాసుకోలేదు. మాకు గీత రాదు రాత రాదు మాకు సభ రాదు. దాని గురించి ఇప్పుడు 7 నాడు అవుతుంది. కానీ అప్పుడు భూస్వామ్యాలు వచ్చినప్పుడు కూడా రాసినామన్నారు కానీ అది దేవుని దగ్గర మాకు కాదు చదువురాదు గీత రాదు. బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పారు. బీసీలు ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీపీ మండల్ శత జయంతి ఉత్సవాలకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీసీ ఉద్యోగులు శనివారం తరలివెళ్లారు. సుమారు 200 మంది బీసీ ఉద్యోగులు ఈ బీపీ మండల్ శత జయంతి ఉత్సవాలకు వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం బీసీలు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు రమేష్ గౌడ్, రమేష్ కుమార్, కమలాకర్, దేవుని సాయిలు, బ్రహ్మం, రాములు, శ్రీనివాస్, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధేశ్వర ప్రసాద్ మండల్ గారి శత జయంతి ఉత్సవాలను వరంగల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మహాసభకు మరి కామారెడ్డి మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి తరలి వెళ్తున్నాము. మరి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లో మరి క్రిమిలేయర్ని ఎత్తివేయాలని, మరి అదేవిధంగా ఇంకా మరి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, మరి ఇంకా అనేకమైన బీసీ రిజర్వేషన్ అంశమే కానీ ఇంకా అనేక సమస్యల మీద బీసీలు మరి ఒకటే అంటే ఐక్యంగా ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉండాలని, అది చట్టసభల్లో కూడా మరి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ మహాసభ ద్వారా పిలుపునివ్వడానికి ఇక్కడ నుంచి అందరం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. రామారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో ఉన్నటువంటి మిత్రులుగా నాకు తెలిసినారు కాబట్టి ఇంకో ఇద్దరు కొత్త మిత్రులు వచ్చారు. వాళ్ళ గురించి చాలా తక్కువ. నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామంలోని ZPHS పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HM శివకుమార్, PET నరేష్, వీరేందర్, శంకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మసీదులో పనిచేసే ఇమామ్లకు తెలంగాణ ప్రభుత్వం నెలసరి వేతనాన్ని 5,000 పెంచడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సంబరాలు జరుపుకున్నారు. అలాగే వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ముస్లిం సోదరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు మహమ్మద్ జమీర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మసీదులో పనిచేసే ఇమామ్ల వేతనాన్ని పెంచారని చెప్పారు. వేతనాలు పెంచేందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి వక్ఫ్ బోర్డు అధ్యక్షులు మహమ్మద్ జమీర్, ప్రతినిధులు మసూద్ అలీ, అంజాద్, అక్రమ్, సలీం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రావు సాహాబ్ నే ఎలానాత్ కియే హై కే
سارے تلنگانہ میں اور مسجدوں میں اماموں اور موزونوں کے لیے گزشتہ سال 1,000-1,500 روپے دے رہے تھے. یہ مد نظر رکھتے ہوئے کہ یہ کافی وہ لوگ کو نہیں ہیں, کیونکہ دیہاتوں میں بھی یہ لوگ جو پڑھا رہے ہیں ان کو سیلری نہیں مل رہی, 10-10 روپے کے لیے گھرے گھر چندہ کرنا پڑ رہا. یہ سب طرح ہے مل جل کے رہنے والے ہیں, ہر تہوار کے لیے ایسا مناتے ہیں کہ ہم کو اور ہندو مسلمان بھائیوں کو بھائی چارگی کے طرح جوڑ کے رکھتے ہیں, جیسے کہ سی ایم صاحب کر رہے ہیں. باقی کوئی سی ایم او میں آج تک ہمیں ایسا, ہم لوگ ان کی صحت کے لیے اور ان کے لیے دعا کرنا چاہیے اور ایسے سی ایم ہر کسی کو دو, کیونکہ ایسے سی ایم بہت مشکلوں سے ملتے ہیں. بہت مشکلوں کا سامنا کرتے ہوئے ہمارے ہندوستان کو آگے لے جانے کی بہت کوشش میں ہے. نمبر ون پہ اس وقت ہمارا تلنگانہ ہے, جو سی ایم صاحب کی مہربانی ہے اور ان کے ساتھ اپن سب جدوجہد کے ساتھ کاندھے سے کاندھا ملا کے ان کا ساتھ دینا چاہیے. جے تلنگانہ. وارتلو مگنچے مندو ہیڈ لائنز مروسار. ఆకు పచ్చని తెలంగాణ కోసం ఉరకలు వేస్తున్న హరితహారం, ఆ దిశగా విరివిగా మొక్కలు నాటుతున్న అధికారులు నాయకులు. జిల్లా వ్యాప్తంగా ఆరు క్షత్రియుల ఆనందోత్సవాలు, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వరాల జల్లులు. సమ్మెతో తమ సమస్యలు తీర్చుకున్న మెప్మ ఆర్పిలు, తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచడంతో ఆనందోత్సవ స్తంభరాలు. దొంగతనాలకు చెక్ పెట్టాలంటే తప్పదు నిఘా నేత్రం, సీసీ కెమెరాల సంరక్షణలో మీ ఇల్లు భద్రం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కేడిజిటల్.